एंटंटे आंध्र राष्ट्रं ओक दुष्प्रचारं असलु भारतीय जनता पार्टी आंध्र राष्ट्रानिकि एमी चेयलेदु अनेटुवंटि ओक दुष्प्रचारं నిన్న మొన్నటి వరకు మనం అందరం కూడా విన్నాం. కనుకనే నేను అధ్యక్షురాలుగా ఈ నెల 13వ తారీఖున బాధ్యత స్వీకరించిన వెంటనే నా మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక రకంగా మోసం చేసింది, ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలుపుకోకుండా ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారాన్ని కూడా దారి మళ్ళించి ఏ విధంగా తన జోబులు తన కావాల్సినటువంటి వారి జోబులు నింపే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందో నేను ఆ రోజు చాలా వివరంగా చెప్పడం జరిగింది. అదే విధంగా రెండో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదైతే దుష్ప్రచారం ఉందో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని దాన్ని పురస్కరించుకొని ఏ రకంగా నిధులు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది, అయితే రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా అధికారికంగా కొంత తీసుకున్నట్లయితే 2,39,000 పైచిలుకు కోట్ల రూపాయలు అధికారికంగా అప్పు తెచ్చినట్లయితే అనధికారికంగా ఏ విధంగా 4,74,000 పైచిలుకు కోట్ల రూపాయల్ని మరి అప్పుగా తెచ్చి ఈనాడు ఆంధ్ర రాష్ట్రంపై ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అప్పుతో కలుపుకొని 10,77,006 కోట్ల రూపాయల భారాన్ని వాళ్ళ ప్రజల మీద మోపిందో దానిని కూడా గణాంకాలతో సహా మీ ద్వారా ప్రజల ముందు ఉంచడం జరిగింది. అయితే రాష్ట్రానికి చేశారు కదా, ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి ప్రశ్న రావడం అనేది సహజం. ఇల్లు సాధారణంగా పేదవాడు తనకి ఒక స్థిరమైనటువంటి నివాసం ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ కూడా పేదవాళ్ళందరికీ ఇల్లు కల్పించాలనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి అంటే ఉత్తరాంధ్ర జోన్ లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి విశాఖపట్నానికి 157,865 ఇళ్ళు, శ్రీకాకుళానికి 19,339 ఇళ్ళు, బొబ్బిలికి 14,802 ఇళ్ళు, విజయనగరానికి 25,619 ఇళ్ళు, అదేవిధంగా అనకాపల్లికి 5,730 ఇళ్ళు, ఇవి కాకుండా ఇంకా అనేక గ్రామాల్లో కూడా ఇళ్లను కేటాయించడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఒక శ్వేత పత్రాన్ని పేదల కోసం పేదల ముందు ఉంచమని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఇన్ని ఇళ్ళు ఈ ప్రాంతానికి కేటాయించినటువంటి సందర్భంలో మీరు నిజంగా ఎన్ని ఇళ్ళు కట్టించారు అనేటువంటి విషయాన్ని ఈ ప్రాంత ప్రజలకి చెప్పవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఒక 2 రోజుల క్రితం మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం మీడియాలో కూడా వచ్చినటువంటి విషయం మన అందరికీ తెలుసు. 180,000 ఇళ్లని రాష్ట్రానికి ఇచ్చినట్లయితే రాష్ట్రం కేవలం 2,100 ఇళ్లు నిర్మాణం మాత్రమే చేసింది అని చెప్పి కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పినటువంటి జవాబు. అంటే కేంద్రం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి పేదలకి మేలు చేయాలి అనేటువంటి భావనతోటి ఇళ్లు కేటాయిస్తే ఆ ఇళ్లు ఏ రకంగా దారి మళ్లించారో ఇవాళ ప్రజలకి తెలియజేయాలి. ఎందుకంటే కేంద్రం ప్రతి ఇంటి నిర్మాణానికి కూడా 180,000 రూపాయలు ప్రతి ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కనుక ఇవాళ ఖచ్చితంగా దీని మీద శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా సాధారణంగా ఏ రాష్ట్రం అయినా సరే అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు ఉండాలి, అంటే రోడ్లు ఉండాలి, రైల్వే లైన్లు ఉండాలి, పోర్ట్స్ ఉండాలి. అవన్నీ ఉంటేనే పారిశ్రామికంగా కావచ్చు అన్ని విధాలా కావచ్చు రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ రైల్వేస్ కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే కొత్త వలస నుండి అరకు వరకు డబ్లింగ్ ఏదైతే జరుగుతుందో 1,840 కోట్ల రూపాయలతోటి అక్కడ డబ్లింగ్ జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా విజయనగరం నుండి కూనేరు వరకు 1,000 కోట్లతోటి అక్కడ 3వ లైన్ వేస్తున్నటువంటి విషయం కూడా ప్రజలకి ఆ ప్రాంత ప్రజలకి తెలుసు. అదేవిధంగా విజయనగరం నుండి ఇచ్చాపురం దానికి కూడా 3వ లైన్ వేస్తున్నారు, దానికి 1,920 కోట్లు రైల్వే వెచ్చిస్తున్నటువంటి నేపథ్యం. దీనికి తోడు వందే భారత్
విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ కి వేసినటువంటి వందే భారత్ కూడా మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. రైల్వే జోన్ అన్నది ఈ ప్రాంత ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఆందోళన. ఇవాళ మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను, అశ్విని వైష్ణవ్ గారు కూడా రైల్వే మంత్రి గారు కూడా తెలియజేశారు, దానికి కట్టుబడి ఉన్నాము. త్వరలో త్వరితగతిన దాని నిర్మాణం కూడా జరుగుతుంది. మర్రివాల్సి అనుకుంటాను అక్కడ భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కొంతమేరకు ఆ కేటాయింపులో జాప్యం జరిగినటువంటి విషయం కూడా ఈ ప్రాంత ప్రజలు గుర్తించాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. ఆ మద్యం మీద వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాని ద్వారా నేను ప్రజలకి ఈ సేవ చేస్తున్నాను ఆ సేవ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఈ మధ్య కాలంలోనే ఐఎఫ్ఎంఎల్ యాక్ట్ ఏదైతే ఉందో 1993 యాక్ట్ వచ్చింది, దాన్ని సవరించి ఏది అది ఆసరా, అమ్మ ఒడి, చేయూత వంటి పథకాలని ఈ మద్యం మీద వచ్చినటువంటి డబ్బుల ద్వారా మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ఐఎఫ్ఎంఎల్ యాక్ట్ ని సవరించుకోవటం జరిగింది. అంటే ఒక పక్క మద్యాన్ని ప్రజలకి అందిస్తూ వారిని తాగిస్తూ వారి ప్రాణాలు తీసేస్తూ మహిళల నుదుట ఉన్నటువంటి బొట్టుని చెరిపేస్తూ కుటుంబాలని నాశనం చేస్తూ దాని మీద వచ్చే ఆదాయాన్ని ద్వారా నేను ప్రజలకి సేవ చేస్తున్నాను అంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలందరికీ చేస్తున్నటువంటి విజ్ఞప్తి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాల గురించి అమ్మఒడిస్తున్నారట లేదా జగనన్న విద్యా దీవెన లేకపోతే రైతు భరోసా లేకపోతే ఇంకోటి ఇవన్నీ మధ్య నుంచి వస్తున్నటువంటి ఆదాయం నుంచి ఇస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మద్యపానం లేదా? ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విభాగాల నుంచి కొన్ని దగ్గర నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, కమర్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. వివిధ విభాగాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూస్ అనేటువంటివి జనరేట్ అవుతాయి. ఈ జనరేట్ అయ్యేటువంటి క్రమంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసేటువంటి క్రమంలో పథకాలు అమలు చేస్తుంటాం. ఈ అమలు చేసేటువంటి ప్రక్రియలో ఇదేదో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి డబ్బుల నుంచి ఇచ్చేస్తున్నాం. కొన్ని పథకాల్లో అయితే ఈరోజు ఉదాహరణకి మధ్యాహ్న భోజన పథకం ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి 2021-22 సంవత్సరంలో 400 కోట్ల రూపాయలు వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందంత మధ్యాహ్న భోజన పథకం కోసం ఈరోజు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మరి మిగిలిన 1100 కోట్లు మీరిచ్చిందా? ఈ రకమైనటువంటి వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి రెవెన్యూస్ని ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా ఖర్చు పెట్టేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ట్యాక్స్, రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ట్యాక్సెస్ నుంచి ఇస్తున్నావు కాదా? కొత్తగా ఏమైనా ప్రింట్ చేసి ఇస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఇట్స్ పార్ట్ ఆఫ్ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి రెవెన్యూస్నే మళ్ళీ తిరిగి రాష్ట్రాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంటుంది. కొన్ని ఆ రకంగా వ్యత్యాసం వేసి చూస్తే మనం కట్టేది ఎంత, మనకు వచ్చేది ఎంత అనేటువంటి చూస్తే ఒకసారి ఆ రికార్డ్స్ అన్నీ ఒకసారి తీస్తే మేము చర్చకు సిద్ధం. మీరు నార్త్ ఇండియాలో వస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాలకు కానీ, లేదా మిగిలిన సౌత్ ఇండియాలో వస్తున్నటువంటి రాష్ట్రాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మనం కట్టేది ఎంత, మనకు వస్తుంది ఎంత అనేటువంటిది దాని మీద చర్చకు సిద్ధం. కానీ నాకు తెలిసి ఇవన్నీ మీ కేంద్రంలో ఉన్నటువంటి మీ రాజకీయ పార్టీయో మీ ప్రభుత్వం నుంచి చెప్పినటువంటి లెక్కలుగా నాకైతే కనబడట్లేదు. మీరు మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరిది గారి మాటల్లా కనబడుతున్నాయి తప్ప మీ పార్టీ చెప్పినటువంటి విషయాలుగానో లేకపోతే మీ పార్టీ మాట్లాడినటువంటి మాటలుగా మాకైతే ఎక్కడ కూడా అది మాకు అనిపించట్లేదు. ఈరోజు అనేక అంశాలని మిగిలినటువంటి విశాఖపట్నంలో
భూముల మీద ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్రం మీద లేదు. ఏంటి మీ మరిది గారు ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాలని ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆ రోజు కూడా ఇదే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కదా మీరు. మీరు బాబు గారు జనతా పార్టీలోకి మారిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఇవన్నీ సమస్యలు గుర్తొస్తాయి. మీకు చిన్నమ్మ గారికి ఇప్పుడు రాష్ట్రంలో ఏవో ఇబ్బందులు జరిగిపోతున్నాయి, ఏవో ఇబ్బందులు ఈ ప్రాంతానికి నష్టం జరిగిపోతుందని చెప్పి ఇప్పుడు మాట్లాడతారు. ఏ ఇదే ప్రాంతం నుంచి, ఇదే విశాఖపట్నం నుంచి 5 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి మీకు విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని చెప్పి ఒక పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? మళ్ళీ పైపెచ్చి నిన్న వచ్చి అంటారు ప్రభుత్వం భూమి ఇస్తే, ప్రభుత్వం భూమి ఇవ్వట్లేదు అందుకని పెట్టట్లేదు. చెప్పండి, రేపు చెప్పమనండి. కేకే లైను తో కూడినటువంటి పూర్వపు ఉన్నటువంటి వాల్టేర్ డివిజన్ని ఉంచుతూ రైల్వే జోన్ని మేము ప్రకటిస్తామని చెప్పి చెప్పండి. నేను సీఎం గారిని ఒప్పించి 24 గంటల్లో కావాల్సినటువంటి భూమి ఇచ్చేటువంటి బాధ్యత నాది. ప్రభుత్వంలో మంత్రిగా చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 24 గంటల్లో భూమి ఇస్తాం. చెప్పనండి కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పనండి. వాల్టేర్ డివిజన్తో కూడినటువంటి విశాఖ రైల్వే జోన్ని ప్రకటిస్తున్నాం, ఇదిగో స్థాపించండి, ఇదిగో మాకు ఇన్ని ఎకరాల భూమి కావాలని చెప్పి చెప్పనండి. 24 గంటల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి ఒప్పించి 24 గంటల్లో భూమి ఇచ్చేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. దాదాపు 2.5 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడు. నేను దాని గురించి ఎందుకు మాట్లాడలేదమ్మా చిన్నమ్మ? దాని గురించి ఎందుకు స్పందించలేదమ్మా చిన్నమ్మ? మీరు ఏం, మీరు ఇదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారే, ఈ ప్రాంత ప్రజల తాలూకా ఇబ్బందులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలిసే, మీకు అత్యంత సమీప బంధువు అయినటువంటి గీతం కాలేజీలో 40 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? కొన్ని 1000 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోతే మీ మరిది గారి ప్రభుత్వంలో ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు సమస్యలు గుర్తురాలేదు? ఇదే 2014లో భారతీయ జనతా పార్టీ, బహుశా నాకు గుర్తుండి ఆ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ మేనిఫెస్టో ఇదే విశాఖపట్నంలో ప్రకటించారు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి చెప్పారు. ఏమైపోయింది? మాట్లాడమనండి, చెప్పమనండి, సమాధానం చెప్పమనండి. ఎందుకు అంతలా అడుగుతున్నా ఎందుకు స్పందించట్లేదు చెప్పమనండి. ఏ మీ మరిది గారు స్పెషల్ ప్యాకేజీకి మాకు హోదా అవసరం లేదు, ప్యాకేజ్ ఇస్తే చాలని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి మీరు కూడా దానికే దాంతో ఏకీభవిస్తారా? ఈరోజు జరుగుతున్నటువంటి చేస్తున్నటువంటి అప్పులకి ఈ రాష్ట్రంలో క్రియేట్ అవుతున్నటువంటి అసెట్స్ ఎక్కడా కూడా కనిపించట్లేదు. చేస్తున్నటువంటి అప్పులకి క్రియేట్ అవుతున్నటువంటి అసెట్స్కి ఎక్కడ పొంతన ఉండట్లేదు అని చెప్పి మాట్లాడినట్టున్నారు కదా. మాట్లాడినట్టు అసెట్ అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద, పేదవాడి తాలూకా జీవన శైలి మారాలని, పేదవాడి తాలూకా జీవన విధానం మారాలని, పేదవాడు ఎప్పటికీ కూడా పేదవాడిలా మిగిలిపోకూడదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక పథకాల ద్వారా హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వారి మీద ఇన్వెస్ట్ చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ప్రాంతాలకు మంచి జరుగుతుంది, పేదవాడి తాలూకా జీవన శైలి మారుతుంది అని చెప్పి ఈరోజు అదే మాట నేను చెప్తుంది కాదు, నీతి ఆయోగ్ చెప్పింది. పావర్టీ అనేటువంటిది గడిచినటువంటి 4-4.5 సంవత్సరాలుగా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో డౌన్ఫాల్ అయ్యిందో అనేటువంటిది నీతి ఆయోగ్ చెప్తా ఉంది. నీతి ఆయోగ్ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక సంస్థ కదా. మీరు కానీ మీ మాయల పకీరు మరిది గారి మాటల్లో కానీ ఆయన తాలూకా ఉచ్చులో కానీ పడితే మీ భర్త వెంకటేశ్వరరావు గారిలాగే మీ రాజకీయ చరిత్ర కూడా ముగిసిపోతుంది.